థాయ్లాండ్ లో కోచ్న్ తాంతి విట్కులనే మహిళ రెండు నెలల క్రితం రాత్రి భోజనంలోకి కూర వండుదామని చూస్తే ఇంట్లో కూరగాయలు లేవు దీంతో కూరగాయలకు బదులు ఇవాళ నాన్ వెజ్ తిందామని అనుకుంది అనుకున్నదే తడువుగా సమీపంలోని చేపల మార్కెట్ కు వెళ్లింది అక్కడ నూట అరవై మూడు రూపాయలు పెట్టి నత్తలను కొన్నది వాటిని తీసుకుని ఇంటికి వచ్చేసింది వాటిని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి కట్ చేస్తుండగా ఓ నత్త లోపల ఆమెకు ఆరెంజ్ కలర్ లో ఉన్న రాయి లాంటిది కనిపించింది దాన్ని చేతిలోకి తీసుకుని శుభ్రంగా కడిగి చూసి షాక్ అయింది గబగబా దాన్ని పట్టుకెళ్లి తల్లికి చూపించింది తల్లి చెప్పిన విషయం విని కోడ్కాన్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది ఇది ఏదో రాయి కాదే అపురూపమైన ముత్యమని తల్లి చెప్పేసరికి తెగ ఆనందపడిపోయింది ఇక తమ దరిద్రం తీరిపోతుందని తెగ ఆనందం పడిపోయింది నత్త కడుపులో దొరికిన ఆ పదార్థం ఆరు గ్రాముల బరువున్న ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం గల అరుదైన మేలు జాతికి చెందిన మెలో జాతికి చెందిన ముత్యం క్వాలిటీని బట్టి ముత్యాల రేటు ఉంటుందనే విషయం తెలిసిందే ఈ అరుదైన ఆరెంజ్ కలర్ లో ఉన్న ఈ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది తనకు దొరికిన ముత్యం గురించి సంబరపడిపోతూ పడిపోతూ మాట్లాడుతూ నత్తలు శుభ్రం చేస్తుండగా దొరికిన వస్తువును మా అమ్మకు చూపించాను ఆమె దాన్ని పరీక్షగా చూసి ఇది మెలో ముత్యం అని అమ్మ చెప్పింది ఇది కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందని అమ్మ చెప్పింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది దీనికి మంచి రేటు వస్తే మా కష్టాలు తీర్పోతాయి అంటూ ఉద్వేగంగా చెప్పింది ప్రస్తుతం దీన్ని కొనేవారికోసం చూస్తున్నాను వచ్చే డబ్బుతో క్యాన్సర్ తో బాధపడుతున్న మా అమ్మకు మంచి వైద్యం చేయించాలని చెప్పింది అమ్మ వైద్యం కోసం ఇరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయల అవసరం అవుతాయని డాక్టర్లు చెప్పారని కానీ తమకు అంత స్తోమత లేక సాధారణ వైద్యం చేయిస్తున్నాం కానీ ఈ ముత్యం అమ్మితే మంచి డబ్బు వస్తే ముందుగా అమ్మకు మంచి వైద్యం చేయగలమని కన్నీళ్లతో చెప్పింది కోచ్కాన్